నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాథ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగిసిన విచారణ, నిందితుల వాయిస్ శాంపిల్ సేకరణ. హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం, అరగంట పాటు నిలిచిన సేవలు. ఏపీలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురి దుర్మరణం. అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఐకాన్ స్టార్, కేరళ విద్యార్థికి ఆర్థిక భరోసా. ఇక వివరాల్లోకి వెళితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను పోలీసులు నాంపల్లి ఎఫ్ఎస్ఎల్కు తరలించారు. 2 రోజుల పాటు కస్టడీలో భాగంగా నిందితుల వాయిస్ను రికార్డింగ్ చేశారు. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్లో నిందితుల వాయిస్ పరిశీలన పరీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడిన ఆడియో, వీడియోలను, వాయిస్ ను అధికారులు పోల్చి చూడనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది. మరోవైపు ఇవాళ్టితో నిందితుల కస్టడీ ముగియనుంది. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయోజులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిన్న 7 గంటల పాటు సుదీర్ఘంగా పోలీసులు వారిని విచారించారు. కస్టడీ తర్వాత ఇవాళ ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు నిందితులు బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. ఇక నిందితుల వద్ద లభించిన నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్స్, 100 కోట్ల డీల్పై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మూసాపేట బ్రిడ్జిపై లారీ ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఎండలో అవస్థలు పడ్డారు. కూకట్పల్లి నుంచి వచ్చే రూట్లో మూసాపేట బ్రిడ్జిపై 20 టైర్ల లారీ ఆగింది. దీంతో మూసాపేట నుంచి కేబీహెచ్పీ వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. రోడ్డుపై వాహనాలు కిలోమీటర్ల మేర ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు లారీని తరలించే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనాలు యథావిధిగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ విజయ డైరీ చైర్మన్గా సోమా భరత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లాలాపేటలోని విజయ డైరీ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ భరత్ కుమార్ను మంత్రి తలసాని సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులంతా సమిష్టిగా శ్రమించి విజయ డైరీని అభివృద్ధి చేసుకుందామని సోమ భరత్ కుమార్ సూచించారు. హైదరాబాద్లోనే 1 కోటి లీటర్ల పాల వినియోగం ఉందన్నారు. స్వయం సమృద్ధి సాధనకు రాజీ లేకుండా ముందడుగు వేద్దామని భరత్ కుమార్ పిలుపునిచ్చారు. ఇలా దురదృష్టం ఏంటంటే, మనకు కావలసిన పాలు మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి మనం తెప్పించుకుంటున్నాం. 1 కోటి లీటర్ల అవసరం ఉంటే మన సంస్థ కేవలం 3 లక్షల చిల్లర్ల లీటర్ మాత్రమే మనం అందించగలుగుతున్నాం. అవసరానికి ఉత్పత్తికి మధ్య ఉన్న తేడా ఏదైతే ఉన్నదో, ఈ ఆపర్చునిటీ వల్ల మనం సాధించేదానికి ఒక గొప్ప అవకాశం ఉన్నది. ఈ సంస్థలో మనం ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీకి, ప్రతి అధికారికి, ప్రతి ఎవరైతే పార్టిసిపెంట్ ఉన్నారో వాళ్ళకి గౌరవం ఉంటేనే మనము ఈ సంస్థని ఇంకా ముందు వెళ్ళాలని మనం ఆశిస్తున్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం విశాఖకు చేరుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని విశాఖకు విచ్చేశారు. రేపు ఏయూ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీతో పాటు సీఎం జగన్ కూడా పాల్గొనున్నారు. విశాఖలో సీఎం జగన్తో కలిసి ప్రధాని మోడీ 7.614 కోట్లతో చేపట్టనున్న 5 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 12వ తేదీ ప్రధాని మోడీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు రాష్ట్ర ప్రభుత్వం 12 కోట్లతో ఏర్పాట్లు చేసింది. 2 లక్షల మంది జనాలు సభలో పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రి ప్రధాని మోడీతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ప్రమాదంలో విరిగిన ఓ వ్యక్తి చేయిని ఎల్బీనగర్ హాస్పిటల్ వైద్యులు ఆపరేషన్ ద్వారా అతికించారు. ఈ కేసు ఛాలెంజింగ్గా తీసుకుని విజయం సాధించినట్లుగా వివరించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం కామినేని ఆసుపత్రిలో వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎందుకు పనికిరాదనుకున్న చెయ్యిను ఛాలెంజింగ్గా తీసుకుని 7 సర్జరీలు చేశామన్నారు. 2 నెలల విశ్రాంతి తర్వాత చేతులు యథావిధిగా సహకరిస్తుందన్నారు. ఈ ఘనత సాధించిన వైద్యులకు అభినందనలు తెలిపారు. అప్పర్ లిమ్ చేయి మొత్తం తీసేయాల్సిన పరిస్థితి. రక్తనాళాలు, ఎముక, చర్మము, కండ అన్నీ క్రష్ అయిపోయినాయి. సో ఆ స్టేజ్ నుంచి మేము ఆలోచించి చిన్న అబ్బాయి కాబట్టి ఈ లింబ్ ఉండాలి, చెయ్యి ఉండాలి అని ఆలోచించి మా ఎంటైర్ టీం, కామినేని హాస్పిటల్ ఎంటైర్ టీం, ప్లాస్టిక్ సర్జరీ, వాస్కులర్ సర్జన్, ఆర్థోపెడిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అనెస్థెటిస్ట్ మేము ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎముకలను ఫిక్స్ చేయడం జరిగింది. లోపల జాయింట్ లోపల ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి విరిగినటువంటి ఎముకలను ఫిక్స్ చేయడం జరిగింది. రక్తనాళాలను కూడా ఫిక్స్ చేయడం జరిగింది మొట్టమొదటిగా. తర్వాత చర్మము, కండ చాలాసార్లు ఆపరేషన్ చేయడం వల్ల తనకు చాలా మంచిగా ఇప్పుడు తన చేయిని తను మళ్ళీ యూజ్ చేసుకునేటట్టుగా, అంటే తను దైనందిక జీవితంలో తను ఎట్లా చేయగలుగుతాడో ఆ విధంగా చేసుకునేటట్టుగా తనకు చేయడం జరిగింది. ఆ యొక్క మాకు చాలా సంతృప్తిగా ఉంది. సో పేషెంట్ కూడా మీకు చెప్పాడు, తను మళ్ళీ మూమెంట్స్ కానీ తను చేసుకోగలుగుతున్నాడు, బైక్ నడపగలుగుతున్నాడు. సో అలాంటి పరిస్థితి చేయగలిగినామని మేము కామినేని హాస్పిటల్ ఎంటైర్ టీం మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. మండల్ మంగూర్ గ్రామం కోనాపు హైదరాబాద్లో రోడ్ సైడ్ యాక్సిడెంట్ టోయింగ్ వెహికల్ నడిపేవాడిని. 5:30 యాక్సిడెంట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు మా ఫ్యామిలీ ఇట్లా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఒక 2-3 హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ ఎక్కడ చేయి తీసేవలసిన పరిస్థితి ఉందని డాక్టర్లు తెలియజేశారంట మా ఫ్యామిలీకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ, ఒక 2-3 హాస్పిటల్కి. ఆ తర్వాత కామినేని హాస్పిటల్ వచ్చిన తర్వాత డాక్టర్లు వాళ్ళు ఓకే చూస్తామనేసి చేయాలనేది బాగా చేస్తున్నారు. నేను రాదు లైఫ్ లాంగ్ మళ్ళీ నా పనులు నేను చేసుకోలేను అనే 100% ఫిక్స్ అయినా, మళ్ళీ జనాల మధ్యలో తిరగలేను, అందరిలా కూర్చోలేను, అందరితో పాటు మాట్లాడలేను అని అనుకున్నా. సార్ వాళ్ళు నాకు పునర్జన్మనిచ్చి, అమ్మ జన్మనిచ్చింది, సార్ వాళ్ళు పునర్జన్మనిచ్చారు డాక్టర్స్ వాళ్ళందరికీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బాణసంచ తయారీ యూనిట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 3 కూలీలు మృతి చెందారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతాయని, గాయపడిన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత లేదని అధికారులు తెలిపారు. పేలుడు సంభవించినప్పుడు యూనిట్ లోపల కనీసం 10 మంది ఉన్నారన్నారు. ఘటనలో ఇప్పటి వరకు 3 మృతి చెందినట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు ఉత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప కట్టడం వద్ద అవగాహన కార్యక్రమం సందడిగా సాగింది. కట్టడం గురించి, కట్టడ వైభవం గురించి అధికారులు అవగాహన కల్పించారు. రామప్ప కట్టడానికి వచ్చే పర్యాటకులను సాధారణంగా ఆహ్వానించడం తదితర అంశాలపై అవగాహన సమావేశం జరిగింది. ములుగు జిల్లా రామపాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మేధావులు, అధికారులు, విద్యార్థులు కట్టడం చరిత్ర గురించి పలు విషయాలు చర్చించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైసీపీదేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీల సంక్షేమంలో వైఎస్ ఒక అడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా తను 2 అడుగులు ముందుకు వేస్తున్నానన్నారు. గతంలో మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చామన్నారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్న మార్పును గమనించాలన్నారు. మైనారిటీ పిల్లలు బాగా చదవాలని గత ప్రభుత్వం మైనారిటీలకు 2,665 కోట్లు ఇస్తే ఈ 3.5 ఏళ్లలో తమ ప్రభుత్వం 20,000 కోట్లు సాయం చేసినట్లు తెలిపారు. నాన్నగారు ముస్లిం సోదరుల పట్ల, మైనారిటీల పట్ల నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే, నాన్నగారి కొడుకుగా మీ జగన్ 2 అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పదవులు ఇవ్వడంలో విషయానికైతేనేమి, వారికి అందే సంక్షేమంలో ఇచ్చే విషయంలో అయితేనేమి, ఏ రకంగా కూడా చూసుకున్నా కూడా రాష్ట్రంలో 2019 నాటి నుంచి దేవుడి దయతో మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప మార్పులు చోటు చేసుకుంటా ఉన్నాయి అన్న సంగతి కూడా మనందరికీ కూడా కనిపిస్తా ఉంది. గర్వంగా కూడా ఈ విషయాలు చెప్తా ఉన్నాం. ఈరోజు మనందరికీ కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది. ఆ రోజుల్లో గత ప్రభుత్వ హయాంలో కనీసం మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసు రాని అటువంటి ప్రభుత్వంలో నుంచి ఈరోజు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మైనారిటీ సోదరుడు ఈరోజు ఆ స్థానంలో ఉన్నాడు అని అంటే మార్పు ఎంతగా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. తూర్పుగోదావరి జిల్లాలో లారీ బోల్తపడి చేపలన్నీ రోడ్లపై పడిపోయాయి. భద్రాచలం రాజమండ్రికి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమల్లి మధ్య ఉన్న రోడ్డుపై లారీ బోల్తా కొట్టింది. కొండపై ఇరుకుగా ఉండే రహదారి వల్లే వేరే వాహనాన్ని తప్పించబోయి చేపల లారీ బోల్తా పడింది. ఆ ఘటనలో లారీలోని క్యాట్ ఫిష్ చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు వాహనాలు ఆపి ఎవరికి దొరికినన్ని చేపలు వారు పట్టుకెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. విశాఖ నగరం పోలీసు వలయంలా మారింది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. విశాఖ నగరంలో హైటెన్షన్ నెలకొంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు కార్మికులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు చేపట్టిన ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఉద్యమకారులను అడుగు ముందుకు కదలనివ్వకుండా అడ్డుకోవడంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని ఉద్యమకారులు సాగర్ తీరం వద్ద నిరసనలతో హోరెత్తించారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ప్రధాని మోదీ, సీఎం జగన్ ఒకే వేదికపైకి వస్తూ ఉండడంతో ఉద్యమం మరింత తీవ్రతరం దాల్చింది. ఏపీకి గుండెకాయ లాంటి స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా జగన్ సర్కార్ చర్యలు చేపట్టాలని కార్మికులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతుంది. యాత్రలో వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్నారు. నాందేడ్ జిల్లాలోని కాశీ చౌక్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి రాహుల్ ఆడి పాడారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జోడో యాత్రలో పాల్గొనాల్సి ఉన్న ఆయన అనారోగ్య కారణాలతో పాల్గొనలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 7వ తేదీన భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని మహారాష్ట్రలో సాగుతుంది. రాహుల్తో పాటు విద్యార్థులు, నాయకులు పాల్గొంటున్నారు. స్థానికులు రాహుల్తో సెల్ఫీలు తీసుకుంటూ జోడో యాత్రలో ఉత్సాహంగా సాగుతున్నారు. ఈ నెలాఖరులో సికింద్రాబాద్ బన్సీలాల్పేట మెట్ల బావిని ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బన్సీలాల్పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. చరిత్రకు సాక్షులుగా నిలిచే పురాతన కట్టడాలు పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతోనే మెట్లబావి పునరుద్ధరణ జరుగుతుందని వివరించారు. గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్లబావి పరిసరాలు తీర్చిదిద్దుతున్నామని తలసాని అన్నారు. స్టెప్ వెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని పునరుద్ధరణ చేద్దామనేటువంటి ఉద్దేశంతో వారు చెప్పడం మీదట మీకు బాపుఘాట్, గచ్చిబౌలి, సీతారాంబాగ్, గుడి మల్కాపూర్, శివంబాగ్, అదేవిధంగా ఈ బన్సీలాల్పేట్ ఇప్పటి వరకు ఇనిషియేట్ చేసినటువంటి స్టెప్ వెల్స్ ఇవి. బట్ ఆ రోజుల్లో నిజాం గవర్నమెంట్ ఉన్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి దూరదృష్టితోని వారు ఆలోచన చేసినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ. బట్ ఇక్కడ ఒక 500 టన్నుల డెబ్రిస్, అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తే ఇక్కడ బావి ఉంటుండే, కాలక్రమేణా ఒక డంప్ యార్డ్ కింద తయారు చేసినటువంటి సందర్భంలో మరి ఆ రోజుల్లో మరి అరవింద్ గారు, మా జోనల్ కమిషనర్ గారు విజిట్ చేసిన తర్వాత మరి కల్పన గారు, సార్ ఇది చేసినాం, చాలా బ్రహ్మాండంగా ఉంది, దీనికి హిస్టరీ ఉంది, మేము స్టడీ కూడా చేసినామని చెప్పి వారు ముందుకు రావడం, ఈరోజు హెచ్ఎండిఏ తరపున అవుట్ రేట్గా సపోర్ట్, అంటే ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎవరైతే బస్తీ వాస్తవ్యులు ఉన్నారో వారందరికీ కూడా ఫెసిలిటీస్ విషయంలో ఐదర్ సివరేజ్ కానీ, వాటర్ లైన్ కానీ, అదేవిధంగా లైటింగ్ కానివ్వండి, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు కూడా మరి పరిష్కారం ఇచ్చినటువంటి సందర్భం. Hyderabad Metro మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. లక్డీ కపుల్ స్టేషన్లో చాలా సేపటి నుండి మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏ కారణంతో రైలు ఆగిపోయిందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. పంజాగుట్ట స్టేషన్లో శుక్రవారం ఉదయం చాలా సేపు మెట్రో రైలు ఆగిపోయింది. తిరిగి రైలు బయలుదేరేందుకు కాస్త సమయం పడుతుందని మెట్రో సిబ్బంది అనౌన్స్ చేశారు. సాంకేతిక లోపంతోనే సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తుంది. దీనిపై మెట్రో రైలు అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా సాంకేతిక కారణాలతో మెట్రో రైలు ఆగిపోవడం ఇటీవల తరచూ జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం నాంపల్లి ముసారాంబాగ్ స్టేషన్లోని సాంకేతిక కారణాలతో మెట్రో సర్వీసులు ఆగిపోయాయి. ప్రతి నెలలో దాదాపు 2 లేదా 3 సార్లు ఇలా సాంకేతిక లోపం తలెత్తుతున్నట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి ఏఎంసీ మార్కెట్ యార్డ్లో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. జగన్ పదవి చేపట్టిన నుండి విద్య, వైద్యం, వ్యవసాయంలో పెను మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడేందుకే అర్బన్ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు దీటుగా అర్బన్ క్లినిక్లో వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ 3.5 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 విషయాల మీద ఎక్కువ దృష్టి సారించారు. అది విద్య, వైద్యం, వ్యవసాయం. ఈ 3 రంగాల్లో ఆయన అనేక పెను మార్పులు చెప్పుకోవాలి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మంచి విద్య అందించాలి, మంచి ఆరోగ్యం అందించాలి, దాంతోపాటు వ్యవసాయం చేసే రైతులకు కూడా ఆదుకోవాలని చెప్పి ఆయన ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ పట్టణ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది అర్బన్ హెల్త్ సెంటర్ అంటారు. ఇది మనం శాంక్షన్ చేసుకున్న తర్వాత దర్శిలో ఎక్కడ పెడితే బాగుంటుందని మనం ఆలోచించుకున్నప్పుడు ఈ ప్రాంతం అంటే దర్శి టౌన్ లో ఉన్నా కూడా ఈ శివరాజ్ నగర్, టీవీఎస్ నగర్, సాయినగర్ ప్రాంతాలు కొంచెం ఎందుకో మరి ముందు నుంచి వెనుకబాటుకి పడున్నాయని చెప్పి కూడా నేను గ్రహించాను. ఈ ప్రాంతం వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడాలి, వాళ్ళ ఇక్కడ నుంచి ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది మనం ఏదైతే దగ్గరలో టౌన్ లో ఉందో దాని వరకు పోవాలంటే ఏదన్నా అత్యవసరమైనప్పుడు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అది కూడా రోడ్డుకు దగ్గరలో ఉండాలని చెప్పి అప్పుడు ఈ మార్కెట్ కమిటీ వారితో మాట్లాడి వాళ్ళని దగ్గర నుంచి స్థలాన్ని కూడా డిపార్ట్మెంట్ వరకు కేటాయించి మనం ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతం వాళ్ళు, ఈ 3 ఏరియాస్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఫెసిలిటీని వాడుకొని మంచి బిల్డింగ్ కట్టారు. మంచి డిజైన్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ వారు. కొత్తగా చాలా బాగా కట్టారు. కట్టిన వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. ఎందుకంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ లో కూడా చాలా కనపడతా ఉంది. మరి దీన్ని మీరందరూ కూడా ఉపయోగపెట్టుకొని మరి మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను ఇంతకుముందు ఇప్పుడే మన ఈ స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది. సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే మన పెద్ద హాస్పిటల్ ఉందో దానికి దీటుగా మీరు కూడా పనిచేసి మరి ఇక్కడికి వచ్చే వాళ్ళకి మంచిగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయడం, దాంతోపాటు వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా నాకు తప్పకుండా మాట ఇచ్చారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ సైన్స్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ యూనిట్ను ఐటీసీ సంస్థ 200 కోట్లతో నిర్మించింది. 6.2 ఎకరాల స్థలంలో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విధంగా గ్లోబల్ పార్క్ను ఏపీ సర్కార్ అభివృద్ధి చేసింది. ఈ యూనిట్ 14,000 మంది రైతులకు ఉపయోగపడుతుందని సీఎం జగన్ వెల్లడించారు. 2వ దశ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు కూడా ఐటీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఈ యూనిట్ ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. మన రైతులను చేయి పట్టి నడిపించే బాధ్యతను ఐటీసీ తీసుకుందని అన్నారు. ఆర్బీకే విధానం ద్వారా రైతుల జీవితాల్లో మార్పును తీసుకొస్తున్నామని తెలిపారు. చైర్మన్ ఐటీసీ లిమిటెడ్, మిస్టర్ సత్యన్ సెక్రటరీ స్పైస్పోర్ట్, and of course my colleagues in the cabinet, officials of the state government, and also distinguished guests. I think we've seen a lot of speakers speak in English, so I think I'll just move on to Telugu so that the importance of this park, the importance of this establishment, the importance of this processing plant is properly communicated to the farming community. So please don't mind me speaking in Telugu. Ee roju oka wonderful moment ani cheppali. ఎందుకంటే ఇక్కడ ఐటీసీ గ్లోబల్ స్పైస్ ప్లాంట్ అనేది ఇక్కడ ఈరోజు ప్రారంభమవుతా ఉంది. ఇక్కడ ఈరోజు ఈ ఐటీసీ గ్లోబల్ స్పైస్ ప్లాంట్ అన్నది ఈరోజు ప్రారంభమయ్యే ఈ ప్లాంట్ దాదాపుగా 200 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా ఏటా 20,000 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఇటువంటి రకాల 15 రకాల ఇటువంటి స్పైసెస్ అన్నిటినీ కూడా ప్రాసెస్ చేసి వీటిని ఎగుమతి ఇక్కడ నుంచి చేస్తారు. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు, ఇంకా ఇటువంటి 15 రకాల సేంద్రియ సుగంధ ద్రవ్యాలను కూడా ఇక్కడి నుంచి ప్రాసెస్ చేసే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు దీనివల్ల దాదాపుగా ఇప్పటికే అంటే ఇంకా ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ కూడా ఇది పూర్తవుతే ఫస్ట్ ఫేజ్ ఇది అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ కూడా మరో 15 నెలల్లో పూర్తి అవుతుందని చెప్తా ఉన్నారు. అది కూడా పూర్తవుతే దాదాపుగా దేశంలోనే కాదు ఏషియాలో ద బిగ్గెస్ట్ స్పైస్ ప్రొడ్యూసింగ్ స్పైస్ ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుంది అనేది ఇప్పుడే కాసేపటి కిందట సంజీవ్ పూరి గారు, చైర్మన్ ఐటీసీ గారు చెప్పడం కూడా జరిగింది. దక్షిణాది తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ కోత మొదలుపెట్టింది. మైసూరు, చెన్నై పట్టణాల మధ్య ఈ రైలు ప్రయాణించనుంది. కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్లో ట్రైన్ను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. పారిశ్రామిక కేంద్రమైన చెన్నై, టెక్నాలజీ స్టార్టప్ కేంద్రమైన బెంగళూరు, పర్యాటక పట్టణమైన మైసూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు పెట్టనుంది. దేశంలో ఇది 5వ వందే భారత్ రైలని మోదీ తెలిపారు. మరోవైపు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. కాశీని దర్శించుకునే యాత్రికుల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో భారత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం, సోనియా గాంధీ కుటుంబం సానుకూలంగా ఉండడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ గాంధీ హత్య కేసులో 6 దోషులు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారన్నారు. తమను జైలు నుంచి విడుదల చేయాలంటూ దోషులు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తర్వాత దోషులను విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుండి శబరిమల వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడుపునున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రత్యేక సర్వీసులు వచ్చే ఏడాది జనవరి వరకు కొనసాగుతాయని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కొల్లం, కొట్టాయంకు ఈ రైలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 20, డిసెంబర్ 4, 18, జనవరి 8వ తేదీలో 4 సర్వీసులు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎల్లెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, యుఎస్ సహజ మిత్రులని, ఇరు దేశాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారతదేశం ఉందని జానెట్ అన్నారు. శుక్రవారం నోయాడాలోని మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీలో ఆమె ప్రసంగించారు. భారతదేశంతో ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని తమ దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ఆశిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే మరిన్ని కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ was correct when he said that this is not an era of war. I believe that ending Russia's war is a moral imperative. Challenges we face are bringing the United States and India closer together. Tens of millions more people face extreme poverty and hunger since Russia's war in Ukraine began. Prime Minister Modi was correct when he said that this is not an era of war. I believe that ending Russia's war is a moral imperative, and it's also the single best thing we can do to help the global economy. This is a view that's broadly shared among policymakers of the world's major economies. But difficult times test us, but I believe the challenges we face are bringing the United States and India closer together than ever before. Tollywood Pramuka Natudu Allu Arjun Marosari Tana Manchi Marasu Chatukunaru. Keraloni, Olympic Chendina O Vidyarthiki Ardhika Bharosa Icharu. Tandrini Pogotukoni, Ardhikanga, Samasyalu Edirkontuna O Merit student Pai Chaduvuku Ayye Kharchanta Allu Arjune Bharistunaru. Aa Vivaralu Ippativaraku Gopyanga Unnayi. Alapi Collector Krishnates post tho Ippudu Bayataku Vachayi. Vishayam Telisina Abhimanulu, Netizanlu Allu Arjun Pai Prasansalu Kuripistunaru. Madam Chese Panilo, Manchi Kanipinchali Tappa, Manishi Kanipinchalasina Avasaram Ledani, Allu Arjun, O Cinemalo Cheppina Sambhashananu, Banni Abhimanulu Gurtu Chesukuntunnaru. Bulletinlo Ippudu Marinni Sankshipta Vartalu Chuddam. Nijam College హాస్టల్లో యూజీకి 50 పీజీకి 50% సీట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఓయూవీసీ రవీంద్ర యాదవ్ నిజాం కాలేజీ ప్రిన్సిపల్తో మాట్లాడి హాస్టల్ సీట్ల సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ వాసులకు జియో నెట్వర్క్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ బెంగళూరు సిటీలో జియో 5G సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా ప్రకటించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. జనవరి 27 నుండి లోకేష్ పాదయాత్ర మొదలు కానుంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు పాదయాత్ర తేదీలు వాయిదా పడ్డాయి. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ ఈ పాదయాత్ర కొనసాగనుంది. ప్రపంచ జనాభా భారీగా పెరుగుతుంది. మరో 4 రోజుల్లో అంటే ఈ నెల 15 నాటికి 800 కోట్లకు జనాభా పెరగనుంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఎక్కువ జనాభా కలిగిన దేశంగా చైనా ఉంది. 2023లో చైనాను భారత్ అధిగమిస్తుందని తెలిపింది. T20 World Cup సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాభవం చవిచూసిన టీమిండియా స్వదేశానికి బయలుదేరింది. దీనిపై టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. కప్ సాధించాలన్న కల నెరవేరకుండానే ఆస్ట్రేలియాను వీడుతున్నామని విచారం వ్యక్తం చేశాడు. హృదయాలు తీవ్ర నిరాశతో నిండిపోయాయని తెలిపాడు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగిసిన విచారణ, నిందితుల వాయిస్ శాంపిల్ సేకరణ. హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం, అరగంట పాటు నిలిచిన సేవలు. ఏపీలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురి దుర్మరణం. అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఐకాన్ స్టార్, కేరళ విద్యార్థికి ఆర్థిక భరోసా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ న్యూస్. నమస్తే.